ఇంకా సినిమాల నుంచి మ్యాథమెటిక్స్ వెళ్ళిపోయింది, ఎంత నిజాయితీనే. ఎందుకంటే ఎంత ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, ఈవెన్ ఆర్టిస్టులు మాట్లాడడంలో నిజాయితీ, సినిమాల్లో నిజాయితీ, కథలు నించుకోవడంలో నిజాయితీ, ఇంకా వేరే భాష నటులు కాకుండా మన నటు మనలోనే ఎవరో నటులను వెతుక్కుని క్యారెక్టర్స్ అందరినీ. నేను యాక్చువల్గా సినిమా చేసినప్పుడు క్యాస్టింగ్ కోసం, ఆర్టిస్టులు వెతుక్కోవడం కోసం చిన్న సినిమాలు చూస్తుంటాను, షార్ట్ చేశాను. చిన్న సినిమాల్లో చాలా పెద్ద మంచి మంచి ఆర్టిస్టులు అందరూ పరిచయం చేస్తున్నారు. సో అంతా నిజాయితీ నిజాయితీ నిజాయితీ. ఇంకా సినిమా స్వరూపమే మారిపోతుంది కొత్త కొత్త డైరెక్టర్ల వల్ల, కొత్త ప్రొడ్యూసర్స్ వల్ల, కొత్త థింకింగ్ వల్ల. నేను అందుకే ఇవన్నీ చూసే నేను రంగస్థలంలో కొంత ట్రై చేశాను, ట్రై చేయడానికి ప్రయత్నించాను. అంటే కమర్షియల్ సినిమాలో కొంత నిజాయితీ పెట్టడానికి ట్రై చేశాను. చాలా అందంగా ఉంది సినిమా పరిశ్రమ చూడడానికి, ముఖ్యంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్ వల్ల, మద్రాస్ డైరెక్టర్ లాంటి ప్రొడ్యూసర్స్ వల్ల, శ్రీధర్ గారు లాంటి ప్రొడ్యూసర్ వల్ల. నేను చూశాను, ఆయన విన్నాను, ఆయన ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ విన్నాను. ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండి సినిమా ఎంత గొప్పదంటే, అలాంటి గొప్ప సాంకేతిక నిపుణులను కూడా లాగేస్తారన్నమాట ఇందులోకి. సో ఆయన ఆయన అంటే ఒక రంగంలో ఒక మంచి నిపుణత సాధించిన తర్వాత కూడా, నిపుణుడు అయిన తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చి ఆర్టిస్ట్ని పరిచయించి, కొత్త కొత్త డైరెక్టర్స్ పరిచయం చేయడం, కొత్త కొత్త టెక్నీషియన్స్ పరిచయం చేయడం, ఆయన సినిమాలు డైరెక్ట్ చేయడం, ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా అంటే సినిమా ఇండస్ట్రీ కలకలాడుతూ ఉండడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించడం. సీర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా అందరి తరఫున మీకు. అండ్ తొలిసారి ట్రైలర్ చూశాను, అంటే అదే అనిపిస్తుంది అనమాట. మహేంద్ర గురించి ఇప్పుడే విన్నాను, నిషీది అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, తన 39 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అది ప్రదర్శితమైంది. శ్యామ్ బెనల్ గారు ప్రత్యేకంగా ఈమెయిల్ రాశారట ఆయనకి. ఇంకా అంతగారు గొప్ప విషయం ఏంటి, ఆయన నేను పూజిస్తాను, ఆయన ఫోటో పెట్టి నేను పూజిస్తాను. అలాంటి గొప్ప డైరెక్టర్ శ్యామ్ బెనగల్ అని, గొప్ప డైరెక్టర్, అలాంటి డైరెక్టర్, అంటే తెలంగాణ మీద ఆయనకి చాలా పట్టుంది శ్యామ్ బెనగల్ గారు కదా, తెలంగాణ మీద 2-3 సినిమాలు తీశారు ఆయన. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ తన మెయిల్ రాశారు, అంత గొప్ప డైరెక్టర్ తను. అంటే ఈ సినిమా తీయక ముందే గొప్ప దర్శకుడు అనిపించుకున్నాడు, గొప్ప దర్శకుడి చేత, చాలా గొప్ప దర్శకుడి చేత. అందుకే అర్థమైంది ఏంటంటే, ఇది కొత్త ఒక కొత్త దర్శకుడు తీసిన విజువల్స్ లేవు అన్నీ. అఫ్కోర్స్ ఈ మధ్య ఆర్టిస్టులు అందరూ కూడా, ఎవరు ఇప్పుడు ఏ కొత్త రైటర్ కూడా క్షమించరు, నేను కొత్త రైటర్ కదా కొంచెం చేస్తానని కుదరదు. ఇప్పుడు చూసుకుంటే కనుక అందరు కొత్త రైటర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ రైటర్ల కన్నా బాగా కొత్తగా అందంగా చేస్తున్నారు, అది గొప్ప విషయం. ఇంకా నేను అలాంటి క్షమించే అవకాశం లేదు కాబట్టి. సో ఆ విధంగా ప్రతి షాట్ చూస్తుంటే ఒక మంచి మూమెంట్, అది అద్భుతమైన మూమెంట్. అంటే మీ ఇంకా నేను తాగొచ్చా, వాటర్ తాగొచ్చా అంటే అమ్మాయి ముద్దు పెట్టడం అనేది ఇంకా ఒక అన్నం అయితే చాలు అంటారు కదా, అట్లా ఒక మూమెంట్ చాలు ఈ ఒక్క సినిమా గొప్పతనం చెప్పడానికి, అలాగే దర్శకుడు గొప్పతనం చెప్పడానికి, అలాంటి దర్శనం గుర్తించిన శ్రీధర్ గారి గొప్పతనం గుర్తి చెప్పడానికి. నేను ఈ మధ్య అన్ని సినిమాలు ఎక్కువ మాట్లాడేస్తాను, ఎందుకంటే వరుసగా చూడండి, కంచెరపాలెం కావచ్చు, మెంటల్ మదిలో కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, అర్జున్ రెడ్డి తర్వాత పెద్ద సినిమా ఏది కాదు, ముందు చిన్న సినిమాని అర్జున్ రెడ్డి కావచ్చు, ఈ మధ్య మల్లేశం కావచ్చు, ఆత్రేయ కావచ్చు, బ్రోచే వారు గారు, అన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ అందరూ డైరెక్టర్లు అందరూ. నేను ఆశ్చర్యపోయిన అన్ని సినిమాలు వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, వెంకట సుధారెడ్డి. అంటే ఆయన గొప్ప సాహిత్యవేత్త యాక్చువల్గా, ఆయన 3 పుస్తకాలు రాశారు. పుస్తకాలు రాసే వాళ్ళు సినిమాలకు వస్తే ఎంత అందమైన సినిమాలు వస్తాయి, యాక్చువల్ సినిమా యొక్క భవిష్యత్తు మారుద్దని చెప్పడానికి నిదర్శనం సుధారెడ్డి గారు. లవ్ యూ సుధారెడ్డి గారు, మీ రచనలు ఇష్టం, నేను తక్కువ చదువుతున్నాను ఇప్పుడు కానీ మొత్తం చదవడం మొదలు పెడతాను. మీలాంటి ఒక సాహిత్యవేత్త ఇండస్ట్రీలు ఉంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది కథలకి. ఇదివరకు సినిమాలకి నవలకి అనుబంధం ఉండేది, ఇప్పుడు లేదు. అప్పుడు నవల చూసి సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు మా కథ మేమే రాసుకోవాల్సి వస్తుంది, అందుకే సంవత్సరాలు పడుతుంది, ఒక సంవత్సరం మొత్తం కథ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా రచయితలు వేరు, దర్శకులు వేరు అంటే కనుక యాక్చువల్ నిజంగా రచన వేరు, దర్శకత్వం వేరు. ఒక రచయిత తీసుకొచ్చినప్పుడు దాన్ని డైరెక్టర్ ఇంకా బాగా విజువలైజ్ చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా పోయింది తెలుగు ఇండస్ట్రీలో. కానీ మళ్ళీ ఇలాంటి ఇలా స్టార్ట్ చేస్తే కనుక ఇంకా మంచి మంచి సినిమాలు, గొప్ప గొప్ప కథలు, కథా స్వరూపమే మారిపోతుంది. కథా స్వరూపం మారితేనే సినిమా స్వరూపం మారుతుందని. అండ్ థ్యాంక్ యూ సుధారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సన్నీ, నేను అంటే మీకు ఉన్న తక్కువ బడ్జెట్ మాకు తెలుసు, రంగస్థలం కూడా ఏవో మా ఇష్టం ఏమైనా తెప్పించుకోవచ్చు మేము, అలా ఏదైనా చేసేయచ్చు. మేము గొప్ప అనే విషయాన్ని గొప్పగా చూపించడానికి చుట్టూ అన్ని గొప్ప వనరులు ఉంటాయి. అలా కాకుండా ఎంత తక్కువ వనరులు ఉంటాయో తెలుసు ఈ సినిమాకి. అలాంటి పరిస్థితుల్లో ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేయడం, ఒక ట్రైలర్లో ఎంత మంచి విజువల్స్ని క్రియేట్ చేయడం, అండ్ ఇంకా సినిమాటోగ్రాఫర్స్ తెలుగులోంచి గొప్ప వాళ్ళు రావాలి, మంచి సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు, ఇది ఒక మంచి పరిణామం. అండ్ కంగ్రాచులేషన్స్ అన్నీ.
విష్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఆల్. ఇంకా విహారి, నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే, నేల మీద పాలపుట్ట పాలపిట్ట తవ్వ చూపెనే. ఆ సాంగ్ వింటూనే ఉన్నాను నేను. శ్రీజ గారు వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ సాంగ్ గురించి చెప్పాను నేను, మీరు రాకముందే సాంగ్ గురించి చెప్పాను నేను. ఎంత గొప్ప సాంగ్ అంటే అంత అద్భుతంగా, అంటే మ్యూజిక్ అలాగే ఉంది, రచన అలాగే ఉంది. గోరెటి వెంకన్న గారు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ని, నా చాలా సాంగ్స్కి ఆయన ఇన్స్పిరేషన్. అంటే కవి గాయకులైన వాళ్ళు, జానపదం రాసేవాళ్ళు ఎక్కువ పదాలు ఉంటాయి కానీ పదాలు చూని ఉంటుంది కానీ ఎక్కువ సాహిత్యం ఉండదు. కానీ గొప్ప సాహిత్యాన్ని జానపదంలో, జానపదం అనుకూడదేమో కానీ అలాంటి పాడే కవులు గొప్ప సాహిత్యాన్ని ఇవ్వడంలో డెఫినెట్గా ఆయన ఈజ్ ద బెస్ట్. గోరెటి వెంకన్న గారు పాటల్లో సాహిత్యం చెప్పడం, సినిమాలో కాకుండా కవితల్లో కాకుండా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన పెద్ద అభిమాని నేను. ఇవాళ ఆయన వస్తారేమో అనుకున్నాను, యాక్చువల్లీ ఆయన కలుస్తానేమో అనుకున్నాను. అండ్ విహారి గారు, మీ టూ సాంగ్స్ విన్నాను ఇందులో, చాలా చాలా బాగున్నాయి. విష్ ద బెస్ట్ అండి. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ మీరు, మీరు ముందు ముందు మీకు చాలా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా శివాత్మిక, ఏంటంటే ఇద్దరు గొప్ప ఆర్టిస్టుల కలయిక శివాత్మిక. సో జీవిత గారు ఎంత తపన పడతారో తెలుసు వాళ్ళ అమ్మాయి గురించి. నాతో కూడా చాలాసార్లు మాట్లాడారు, ఎందుకంటే అంత అంత ప్యాషన్ ఉంది శివాత్మిక, అంత ప్యాషన్ ఉంది కాబట్టి వాడు ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా చూసినప్పుడు అంటే మీరు ఎంత తలంబరాలను చూసినప్పుడు ఎంత న్యాచురల్గా సహజంగా నటిస్తారో తెలుసు. అంటే అంత సహజంగా మళ్ళీ నేను శివాత్మకం చూశాను ఈ సినిమాలో. కరెక్ట్ ఒక తెలంగాణ ఆడపడుచులా ఉంది, తెలంగాణ అమ్మాయిలా ఉంది, ఆ బుగ్గలు అవి కళ్ళు అన్నీ. సో పర్ఫెక్ట్ అనమాట. అంటే మహేందర్ ఎలాంటి క్యారెక్టర్ ఎవరు కావాలని ఎంచుకున్నారు, కానీ జీవిత రాజశేఖర్ గారి అమ్మాయిని మాత్రం శివాత్మకం ఎంచుకోలేదు, అది క్లియర్గా తెలుస్తుంది. అవునా కదా? ఆడిషన్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత తనని కన్ఫర్మ్ చేశారు. హీ వాజ్ లైక్ ఆల్వే, ప్రతి క్యారెక్టర్ని అంత ఆడిషన్స్ అన్ని సార్లు అన్ని రోజులు హీ వాజ్ లైక్ హీ డిడ్ ఎ గ్రేట్ వర్క్. కానీ అతిశక్తి ఉంటుంది కానీ ఒక మ్యాటర్ చెప్తాను మేడం, అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నా. నేను శివాత్మని చూశాను, ఫొటోస్ పంపారు, నేను తర్వాత చాలాసార్లు మాట్లాడాను. అంటే నేను అనేది మనం డైరెక్ట్గా కలవలేదు కానీ నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఈ సినిమాలో శివాత్మ తెలియదు వచ్చే వరకు, దట్స్ ఎనఫ్. శివాత్మిక అని ఇక్కడ వచ్చే వరకు తెలియదు, అది చాలు. తను నేను క్యారెక్టర్నే చూడగలిగాను అనేది, అది డైరెక్టర్ గారి గొప్పతనం, నెక్స్ట్ శివాత్మక గొప్పతనం. థ్యాంక్ యూ అమ్మా, విష్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. చాలా మంచి హీరోని కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ. ఆనంద్ ఏంటంటే అన్నయ్యలతో పోల్చడం కానీ, పోల్చడం కరెక్ట్ కాదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పోల్చడం కరెక్ట్ కానే కాదు. పొరపాటున అందరినీ వెనకాల నుంచి వాయిస్ అలాగే ఉందని. కానీ తెలిసి నచ్చింది ఏంటంటే, చెప్తాం కదా నిజాయితీ, మాట్లాడడం నిజాయితీ. అది విజయలను చూశాను, ఆనందలను చూశాను, మేబీ అదే నిజాయితీ తనని తీసుకెళ్తుంది అని. చిన్న ట్రైలర్లో చూసినాను, అలాగే షార్ట్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అన్నలాగే మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. అందరికీ నేను చెప్పాను లేదో పేరు పేరున, అండ్ థ్యాంక్స్ అండి. అండ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, దాన్ని మనందరూ సపోర్ట్ చేయాలి. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా.